కన్నడ డైరెక్టర్ అయినా కానీ తెలుగు నేటివిటీ బాగా క్యాచ్ చేసి తీశాడు. గోపీచంద్ యాక్చువల్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ స్ట్రీక్ నాకు తెలిసి ఇంకో మూడు నాలుగు అవుతాయి ఇలా కంపల్సరీ. నెక్స్ట్ నాకు తెలిసి ప్రభాస్ తో కూడా ఉంది కదా కోస్టార్. స్కంద టూ దానికి కాదు, ఫైట్స్ ఒకవేళ అలా అనొచ్చేమో కానీ స్కంద టూ కాదు. అన్నా అనేటోడు ఎంతో మంది అంటూనే అంటాడు అన్న, అవంతా పట్టించుకోకండి. భీమా అనే చాలా అంటే చాలా బాగుంది సినిమా. బాగుందండి మూవీ అయితే. హీరో ఎలివేషన్, హీరో యాక్టింగ్, గోపీచంద్ వన్ మ్యాన్ షో అండ్ కామెడీ టైమింగ్ బాగుంది. బాగుంది బీజిఎం బాగుంది. బాగున్నాయి పోలీస్ క్యారెక్టర్ బాగా చేశారు. అవును గోపీచంద్ యాక్టింగ్ నచ్చింది. ఎలివేషన్ బాగుంది, హీరో ఎలివేషన్. నార్మల్ గా భీమా బాగుంది. కన్నడ డైరెక్టర్ అయినా కానీ తెలుగు నేటివిటీ బాగా క్యాచ్ చేసి తీశాడు. సినిమా అయితే బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది అన్న రవి బాసూరి కేజీఎఫ్ డైరెక్టర్? ప్రీవియస్ సినిమాలకు వస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పాటలు కొంచెం ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీట్ బాగుంది సార్. ఓవర్ అనిపించినాయా ఫైట్స్? పర్లే మరి అంత ఓవర్ ఏం లేదు. స్టోరీ కొంచెం భిన్నంగా ఉన్నా కానీ కొంచెం డైరెక్షన్లో బాగుంది. కన్నడ స్టార్ అనేది ఒక తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీశాడు. శివరాత్రి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? భీమా అయితే బ్లాక్ బస్టర్. రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? మరి నాకు భీమా చూసాను కానీ బాగా నచ్చింది. కొంచెం నాకు ఎబో యావరేజ్ సాటిస్ఫై అవుతారు. చాలా వరకు సాటిస్ఫై అవుతుంది. ప్రీవియస్ సినిమా పోలిస్తే గోపీచంద్ డబుల్ యాక్షన్ కావు, యాక్టింగ్ కూడా బాగా ఏదిస్తాడు. చాలా పెద్ద హిట్ అండి. ఇప్పుడు పెద్ద హిట్ అండి చెప్తాను. బాగుంది సినిమా అయితే బాగుంది. నేను భీమా మూవీ చూసి వచ్చా ఇప్పుడే, నాకు బాగా నచ్చింది మూవీ. చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్, ఇట్ వాస్ లైక్ ఫన్ అండ్ ఆల్ అండ్ సెకండ్ ఆఫ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. గోపీచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ డెఫినెట్గా చెప్పచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. అయ్యా డ్యూయల్ రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు, చాలా కష్టపడ్డారు. అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు లేదు, ఫైట్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్ ద క్లైమాక్స్ సీన్ వాస్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్ అండ్ గోపీచంద్ యాక్చువల్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అనమాట. చాలా బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్. అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏమి అనిపించలేదు. కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మూవీలో. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. నో నో నో, అలా ఏం లేదు, కంపారిజన్ లేదు అసలు. ఇది చాలా బాగుంది. ఆయన ఎలా ఉన్నా కూడా బాగుంటారు బేసిక్ గా. హిట్ అవుతుంది. హిట్ హిట్ హైలైట్స్ ఏంటి బ్రో మూవీలో? మెయిన్ ఫైటింగ్స్ అన్న, మెయిన్ ఫైటింగ్స్. కాన్సెప్ట్ చెప్పేస్తే ఉందన్న చూడండి ఒకసారి. బాగుంది బట్ గోపీచంద్ డబుల్ యాక్షన్ బాగుంది. డ్యూయల్ రోల్ ఫైట్ సూపర్ ఉన్నాయి. సాంగ్స్ రెండే ఉన్నాయి, ఒకటి హీరో ఒకటి. రేటింగ్ 4/5. లేదు లేదు, విరూపాక్షకి దానికి సంబంధం లేదు. అలా లేదు, స్కంద టూ అది దానికి కాదు. ఫైట్స్ ఒకవేళ అలా అనొచ్చేమో కానీ స్కంద టూ కాదు. బాగుంది భయ, ఫైటింగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. భీమా బ్రో క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది బ్రో. ఇంటర్వెల్ హైలైట్ ఉంది. ఇంటర్వెల్ వేరే లెవెల్ బ్రో. ఫైట్స్ అన్ని సూపర్ ఉన్నాయి అసలు. మాస్ ఎలివేషన్స్ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు భయ. హైలైట్ ఉంది భయ, అది చెప్తే అర్థం కాదు. కానీ నాకు ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ నచ్చింది. ఎంట్రీ కూడా ఎద్దు మీద అసలు సూపర్ ఉంది. దేవుడి గురించి ఏం కాదు బ్రో, చూడండి. సస్పెన్స్ చెప్తే అర్థం కాదు కానీ చూడండి. అందరూ చిన్న పిల్లల నుంచి అందరూ చూడొచ్చు బ్రో. కంబ్యాక్ బ్రో గోపీచంద్, కంపల్సరీ కంబ్యాక్. భీమే బాగుంది. గోపీచంద్ ఎలా చేస్తారు సార్ పర్ఫార్మెన్స్? ఆయన ఎనర్జీ సూపర్. ఏ మూవీ అయినా ఎక్సలెంట్ చేస్తారు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది బాగుంది. మెయిన్ సబ్జెక్ట్ బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా కష్టపడి తీశారు. స్టోరీ బాగుందా? సూపర్. స్టోరీ ఇంక చూడవసరం లేదు. రియల్ రోల్ ఆట కదా, ఎలా చేస్తాడు అండి? ఎక్సలెంట్ బాగా చేశారు. రణం తర్వాత ఇది మళ్ళీ సూపర్. ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా? కంపల్సరీ అవుతారు, ఎందుకంటే సబ్జెక్ట్ బాగుంది, ప్లస్ ఆయన ఎనర్జీ లెవెల్స్ బాగా ఉన్నాయి. కథలో ఎక్కడెక్కడ మొత్తం ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట, పాయింట్లు ఎక్కువ ఉంటాయి. చూడడానికి బాగుంటుంది. బాగుంది అన్న. బాగుంది. గోపీచంద్ యాక్షన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా చేశారు. రెండు క్యారెక్టర్లు కూడా బాగా చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న.
అంటే దేనికి సంబంధించి చేతబడా అంటే దేని గురించి కాదన్నా దేవుడికి సంబంధించిందే కానీ బాగుంది బాగుందా షూట్ అయిందా ఆ షూట్ హిట్ అయినా మూవీ యావరేజ్ అన్న బాగుంది బ్రో ఎలా ఉంది బ్రో భీమా భీమా ఎలా ఉంది చాలా బాగుంది హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి టేకింగ్ బాగుంది గోపిచంద్ర కొత్తగా ప్రజెంట్ చేశారు అండ్ దర్శకుడు ఏఆర్ శేఖర్ డెబ్యూ హిట్ కొట్టారు అంతే బాగుంది బీజిఎం చాలా బాగుంది అంటే తెలిసిన స్టోరీ అయినా కానీ టేకింగ్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది హిట్ సూపర్ హిట్ ఫోర్ మూవీ చాలా బాగుంది బోరింగ్ గీరింగ్ ఏం లేదు గోపిచంద్ర పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఫైట్స్ ఎలా ఉన్నాయి సార్ ఫైట్స్ బాగున్నాయి ఎక్సలెంట్ రామ్ లక్ష్మణ్ కదా బాగున్నాయి మూవీ హిట్ హిట్ అని అంటున్నారు అందరు లోపల బాగుంది సినిమా మాకు కూడా నచ్చిందండి సినిమా ఎక్సైటింగ్ ఉంది బాగా బోర్ ఎక్కడ లేదు గ్రాఫిక్స్ అంతా కూడా బాగున్నాయి మన మంచి హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉన్నాయి గ్రాఫిక్స్ గోపిచంద్ర ఫ్యాన్స్ చాలా కాలం నుంచే ఒక సాలిడ్ హిట్కి వెయిట్ చేస్తున్నారు హిట్ అనుకోవచ్చు హిటే అండి ఇది ఈ మూవీ హిట్టే ఇది ఇంకా నెక్స్ట్ స్ట్రీక్ నాకు తెలిసి ఇంకో మూడు నాలుగు అవుతాయి ఇలా కంపల్సరీ నెక్స్ట్ నాకు తెలిసి ప్రభాస్తో కూడా ఉంది కదా కో స్టారింగ్ బాగుంది దాన్ని కూడా బాగుంటుంది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది దీంతో గోపిచంద్ర ఫ్యాన్ నేనా నేను ఫ్యాన్ అనుకోవచ్చు ఫ్యాన్ పాత సినిమాలకు ఫ్యాన్ మధ్యలో కొన్ని నచ్చక వదిలేసా గోపిచంద్ర సినిమా చూడండి హీరో బాగుంటాడా విలన్గా విలన్గా అంతగా నేను ఎప్పుడు నాకు గోలి మామూలుగా సినిమా హీరోగానే ఇష్టం నాకు విలన్గా ఎప్పుడు చూడలా గోపిచంద్ర అన్నా భీమా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే గోపిచంద్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది అన్న అంటే ముందు వర్షం ఆ సినిమాలో విలన్గా ఎట్లయితే చూసి ఎలా అయితే క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసిందో ఈ సినిమాలో హీరోగా కూడా చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చేసింది అన్న ఒక మంచి కామెడీ ఉందన్న అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ కామెడీ కొన్ని కొన్ని సీన్స్ బాగా అనిపించింది కానీ ఉంటుందన్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్లు ఊరమా ఫైటింగ్లు అన్నీ ఈ సినిమాలో చూస్తామన్న చాలా అంటే చాలా బాగుంది ఒక డిఫరెంట్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట డిఫరెంట్ స్టోరీ సాంగ్స్ కానీ అది కానీ హీరోయిన్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్నా అనేటోడు ఎంతో మంది అంటూనే అంటాడు అన్న అవంతా పట్టించుకోకండి భీమా అనే చాలా అంటే చాలా బాగుంది సినిమా ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి తెలుసా కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది రొమాన్స్ ఉంది మిస్టరీ ఉంది ఫైటింగ్లు ఉన్నాయి మా సీన్లు ఉన్నాయి అన్నిటి ఉన్నాయి అంటే మసాలా మొత్తం మసాలా అంటాం చూడండి ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ వీక్కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపిచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుంటారన్న అంత అంటే అంత బాగుంది సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ ఎవరు లాగ్ లేదు ఏం లేదు ఒక మంచి స్టోరీ డిఫరెంట్ స్టోరీ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ జరుగుతుంది అన్న నాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైటింగ్లు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు అదంతా కాదు తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపిచంద్ గారికి పక్కా ఈ సినిమా హిట్ అయిపోతుంది అన్న అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్ ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా ఆ ఫ్లాప్లు అంతా కాదు ఈ సినిమా పక్కా హిట్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేవి ఆ మ్యూజిక్ ఉంది రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి అన్నిటికీ అన్నిటికీ ఆల్రౌండర్ ఉన్నాయి అన్న